అప్పుడు మహాకష్టం, అగ్ని అగ్నిగుండం అది. ఎలక్షన్ వచ్చిందంటే అగ్నిగుండమే. ఎవరి పని మీద ఆయన కాశ, వీడు వచ్చినాక వీని కోసం వాడతా, మాకేం ఇబ్బంది అవుతుంది అని చెప్పి మా బాధ. కలవట్టి దాటాలి అంటే కూడా భయమే. ఇక అవుతుంది, ఇక పీల్తది కావచ్చు, ఫైరింగ్ వస్తుంది కావచ్చు, సుమారు 30 ఏళ్ల కిందట తెలంగాణలో మావోయిస్టుల ప్రభావం ఎక్కువగా ఉండేది. ఆ రోజులో 89 నుంచి దాదాపు 95 ప్రాంతం వరకు ఎలక్షన్ ఉన్నాయి. ఏ ఎలక్షన్స్ కానీ, ఎంపీ ఎలక్షన్స్ కానీ, సర్పంచ్ ఎలక్షన్ కానీ, ఎంపీ ఏ ఎలక్షన్స్ కానీ, ఎలక్షన్ వచ్చిందంటే మాకు గండమే. కొత్త పోలీస్ డిపార్ట్మెంట్ గండమే. అప్పుడు మహాకష్టం, అగ్నిగుండం అది. ఎలక్షన్ వచ్చిందంటే అగ్నిగుండమే. అంటే మా దాంట్లో ఎవరో ఒకరు లాస్ అవుతారు, తప్పకుండా లాస్ అవుతారు. ఈ ఎలక్షన్లో తీవ్రంగా ఉన్నది వీళ్ళ, అప్పుడు మావోయిస్టుల దాడి తీవ్రంగా ఉంటుండే. ఎలక్షన్ మూమెంట్లోనే పంజాబ్ కమాండర్స్ ఎక్కడ బ్లాస్టింగ్లో చనిపోయారు. ఇది మహదేపూర్ బాడ, మహదేపూర్ ప్రాంతంలో పంజాబ్ కమాండర్స్ ఎలక్షన్ మూమెంటే అది. ఇంకోటి ఎస్ఐలు చనిపోయినారు ఎలక్షన్ మూమెంటే. ఇంకో ముస్లిం ఎస్ఐ చనిపోయిండు మహదేపూర్ ప్రాంతంలో, అది ఎలక్షన్ మూమెంటే. చాలామంది డెస్ అయినాయండి ఎలక్షన్ మూమెంట్లో, బ్లాస్టింగ్లు, డెస్ చాలామంది, ఫైరింగ్ కూడా అయినాయి పోలీస్ పార్టీ మీద. ఒక ఎలక్షన్ దాటాలంటే, ఒక ఎలక్షన్ అయిపోయే వరకు చేయాలంటే విపరీతమైన రిహార్సెస్, ఏరియా డామినేషన్స్ పార్టీలు, ఏరియా చెకింగ్ పార్టీ అని ఎన్నో రకాల నిద్రలేని రాత్రులు, ఎన్నో రకాల తిరిగి ఎన్నో రకాల ఇబ్బంది అవుతుండే. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ఎన్నికల విధులు నిర్వహించిన వారిలో రిటైర్డ్ ఎంఈఓ వీరగోని పెంటయ్య ఒకరు. 1989 ఎన్నికల గురించి నా ఎక్స్పీరియన్స్ ఇది. అప్పటిదాకా తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉండే ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా, పీపుల్స్ ఆర్ పార్టీ జగిత్యాల తర్వాత మంత్రిని ఏరియా లోపల చాలా సీరియస్గా పనిచేస్తున్నటువంటి కాలం అది. ప్రజల్లో వాళ్లకు చాలా పట్టు ఉండేది, పీపుల్స్ ఆర్ పార్టీకి ప్రజల్లో పట్టు ఉండేది. విపరీతమైనటువంటి అణచివేత ఉండేది, ఎన్కౌంటర్లు జరుగుతూ ఉండేది బాగానే. ఇప్పుడు జగిత్యాల జిల్లా జైన అనే ఊరిలో అప్పుడు మాకు ఎన్నికల డ్యూటీ పడ్డది, అది గోదావరి ఒడ్డుకుంటుంది. నేను అప్పుడు ఆ ప్రిసైడింగ్ ఆఫీసర్గా నేను పనిచేస్తున్నా. ఒక ప్రిసైడింగ్ ఆఫీసర్ అంటే ఆయన ఎన్నికల నిర్వహణ మొత్తం ఆ పోలింగ్ బూత్కు ఆయనదే జిమ్మేదారి ఉంటుంది. ఎన్నికల విధుల్లో ప్రతిక్షణం భయం భయంగానే గడిపామని మురళి చెప్పారు. పోయేటప్పుడు ఒక రూటు, వచ్చేటప్పుడు మరొక రూటు, ఒక్కటే ప్లేస్ రిటర్న్, అదే ప్లేస్లో పోయి అదే ప్లేస్కి రాకపోయాం మేము. ఈసారి ఈ ప్లేస్లో పోయినామా మళ్ళీ రిటర్న్ ఆ ప్లేస్కి పోయిపోయింది. ఎందుకంటే బస్సు వస్తుందని వాళ్ళు ఏమైనా ముందు అంబు చేయవచ్చు, లేదా మన మీద దాడి చేయవచ్చు, బ్లాస్టింగ్ చేయవచ్చు అని చెప్పి అనుమానం మీద మేము రూటును క్రాస్ చేసేది వాళ్ళకి ఐడెంటిఫై కాకుండా. 5 గ్రామాల్లో బాక్సులు అప్పగించాలి అని అంటే డాంబర్ రోడ్డు దాటి దిగినము అంటే మాకు అనుమానమే. కొంచెం బస్సు ఎగిరినా కానీ భయమే. ఈ మూల మలుపు వచ్చింది, కలవటి వచ్చింది, కలవటి దాటాలి అంటే కూడా భయమే. ఇక అవుతుంది, ఇక పీల్తది కావచ్చు, ఫైరింగ్ వస్తుంది కావచ్చు అని అన్న ఆ థ్రెట్లో మేము ఉండేవాళ్ళం. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో డ్యూటీ పడకూడదని కోరుకునేవాళ్లమని పెంటయ్య చెప్పారు. మావోయిస్టుల ఏరియా అన్నప్పుడు మాత్రం కొంచెం భయం ఉండేది పోవడానికి. మేము మాకు పడకుండా మంచిగుండు, ఆ ప్రాంతం పడకుండా మంచిగుండు, వాళ్ళున్న ఏరియా కాక మిగతా ఇంకేదన్న ఏరియా అయితే ఏం కాదు అన్నట్టుగా ఉండేది. ఇప్పుడు అంటే ఇప్పుడు ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్ వచ్చినాయి. అప్పుడు ఇనుప డబ్బాలు ఉండేదన్నమాట, ఇనుప డబ్బాలు, పోలింగ్ బాక్సులు అంటారు వాటిని. మమ్మల్ని ఓ లారీలో ఎక్కించుకొని వాళ్ళు ఆ జైన బడి దగ్గర ఆపినారు. ఆ రోడ్లు అసలు చాలా ఇబ్బందికరంగా, జగిత్యాల నుంచి పోవడానికి మధ్య ఒక పెద్ద గుట్ట ఉంటుంది. ఈ గుట్ట కింది పల్లె, గుట్ట మీద ఊరు అని అంటారనమాట. అవన్నీ గుట్ట కింది పల్లెలు అంటారనమాట వాటిని. మనం గుట్టెక్కి దిగాలి కనుక అన్ని బోల్డర్స్ ఉండేది, రాళ్ళు ఉండేది, ఈ లారీలు మాత్రమే పోయేటువంటి పరిస్థితి. ఆ రోజు రోడ్డు సౌకర్యం కూడా ఏమి లేదు. పోలీసులుంటే తమకు ఇబ్బంది అవుతుందని, వారితో గొడవ పెట్టుకున్న సందర్భాలు కూడా ఉన్నాయని పెంటయ్య గుర్తు చేసుకున్నారు. ఇక సాయంత్రమైన తర్వాత పోలీసు వాళ్ళు ఇక మేము మీ దగ్గర కావాలి, మీ దగ్గర ఉంటామని చెప్పి వాళ్ళు అంటారు. మేము మా దగ్గర వద్దు, మీరు వేరే పండుకోండి అని చెప్పి మేమంటాం. ఈ పోలీసు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి తుపాకుల కోసమో, లేదా ఈ పోలీసు వాళ్ళకు లేదా పీపుల్స్ వారికి ఉన్నటువంటి వైరుధ్యం కోసమో వాళ్ళు వచ్చినట్లయితే మాకు లేనిపోని చిక్కు. కొంత కన్విన్ చేసిండ్రు, కొంత ఘర్షణ పడ్డం, మొత్తం మీద చాలాసేపు ఒక గంటన్నర వద్దని మేము ఇక్కడనే పండుకుంటాం, మా రూల్ ప్రకారంగా మేము ఇన్నే పండుకోండి అని చెప్పి వాళ్ళు అంటారు. ఎవరి పని మీద ఆయనకి ఆశ, వీడు వచ్చినాక వీని కోసం వాడతా, మాకేం ఇబ్బంది అవుతుందని చెప్పి మా బాధ.
పోలీస్ స్టేషన్లో ఉన్న బాక్స్ మెటీరియల్ సెక్యూర్ చేసుకోవడానికి వాళ్ళతో కాకుండా మేము చుట్టుపక్కల 100 గజాల దూరంలో పడుకునే వాళ్ళం. ఒకవేళ వీళ్ళు రానికపోయేది మమ్మల్ని, ఈవెన్ మాతో కలిసి భోజనం కూడా చేయకపోయేది భయం వాళ్ళకి. ఏంటిదంటే ఏ రూపంలో ఏమొచ్చి మా మీద పడుతుందో. బ్యాలెట్ పేపర్లను ఆ రోజుల్లో ఎలా జాగ్రత్తగా కాపాడేవారో పెంటయ్య వివరించారు. ఈ బ్యాలెట్ పేపర్లు కూడా కరెన్సీ నోట్ ఎట్లాగైతే లెక్క పెట్టుకుందామో అట్లా టోటల్ మాకు దాదాపుగా ఒక్కొక్కరికి 1,000-1,500 బ్యాలెట్ పేపర్లు ఇచ్చేది. ఆ 1,000-1,500 ఒక్కొక్కసారి అసెంబ్లీ పార్లమెంట్ రెండు ఉండేది, ఈ బ్యాలెట్ పేపర్ ఆ బ్యాలెట్ పేపరు. మేము ఏడ పండుకుంటే ఆడ మేము తల కిందనే ఆ బ్యాలెట్ పేపర్లో కట్ట బండిలు పెట్టుకుంటున్నాం. బండిలు మాత్రం చాలా జాగ్రత్తగా పెట్టుకుంటున్నాం. ఒక కవర్లో పెట్టి దాన్ని ఒక టవల్లో చుట్టి ఆ టవల్ తలకా కింద పెట్టుకుంటున్నాం బ్యాలెట్ పేపర్లను. ఇక మేము సాయంత్రం దాకా మాకైతే ఎవరు రాలేదు. అప్పుడు మేము ఎలక్షన్స్ పూర్తి చేసుకున్నాం. కొంచెం భయం భయంగానే ఎంత తొందరగా వెళ్ళిపోతే అంత మంచిగా ఉండనేది మాత్రం ఉండే. మనం 10-15 కిలోమీటర్లు పోయినామంటే మనం రోడ్డు మీద పడతాం, అప్పుడు కొంచెం సేఫ్టీగా ఉంటుంది అనేది. తొందరగా వెళ్ళిపోవాలనే దాంతో మేము 5 గంటలకు ఇక బ్రతుకు జీవుడు అని చెప్పి వచ్చేసినాం అన్నమాట. అది మా ఒక ఎక్స్పీరియన్స్. బ్యాలెట్ బాక్సులను హెడ్ క్వార్టర్స్కు తరలించడం మరో సమస్య అని రిటైర్డ్ ఎస్ఐ మురళి అన్నారు. ఈరోజు లెక్క పెద్ద లైన్ లేవు, కాదు వచ్చుడు టక్మన్ వేసుడు వెళ్ళిపోడు అంతే ఉండే. కానీ సెక్యూరిటీ ఇంపార్టెంట్ ఉండే. బాక్స్లో నీళ్ళు పోసిన ప్రమాదమే, ఎవరైనా ఇంకు పోసిన ప్రమాదమే, అగ్గిపడి తీసుకుపోయిన ప్రాబ్లమే. అప్పుడు మొత్తం చెక్ చేసి ఓటింగ్ కూడా వాళ్ళని పాల్గొనే విధంగా చేసేవాళ్ళు. ఇప్పుడు ఆ సిస్టమ్ లేదు. ఎలక్ట్రానిక్ సిస్టమ్ ఇప్పుడు అంతా ఎట్టి పరిస్థితుల్లో ఏ రాత్రి కానీ 2 కానీ 3 కానీ తెల్లారని కాక ఎట్టి పరిస్థితుల్లో బ్యాలెట్ బాక్సులను తీసుకొచ్చి హెడ్ క్వార్టర్ ఇవ్వాల్సిందే, తప్పకుండా రావాల్సిందే. వచ్చినాయి కూడా కష్టపడి తీసుకొచ్చింది కూడా. కానీ ట్రాన్స్పోర్టేషన్ ఈజీ అయిపోయింది, డిఫరెంట్ వెహికల్స్ అయిపోయినాయి. తర్వాత ఇన్ఫర్మేషన్ హైదరాబాద్ ఢిల్లీ కూడా ఇన్ఫర్మేషన్ అక్కడికి వెళ్ళి ఇవ్వచ్చు, చాలా ఈజీగా పోవచ్చు. కానీ ఆ రోజుల్లో ఆ పరిస్థితి లేదు.